హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. టుడే దట్ ఈస్ April 22nd. ఈ రోజున మనం అర్త్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. తెలుగులో దీన్నే మనము ధరిత్రి దినోత్సవం అని అంటున్నాం. సో ఈ అర్త్ డే అనేది ఏదైతే ఉందో, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్? సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మనం ఈ అర్త్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ మనకు తెలియాలి. సో దీనికన్నా ముందు మహాత్మా గాంధీ చెప్పిన ఒక కోట్ని మనం గుర్తు చేసుకోవాలి. సో మహాత్మా గాంధీ సేస్ దట్ ద అర్త్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ద నీడీ బట్ నాట్ ఫర్ ద గ్రీడీ. ఓకే, సో అంటే ఇక్కడ మహాత్మా గాంధీ మనకు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, భూమిని మనము అవసరం ఉన్నంత వరకు వాడుకోవడానికి ప్రతి ఒక్కరికి సహకరిస్తుంది, బట్ దాన్ని ఎప్పుడైతే నువ్వు అతిగా వాడుకుంటున్నావో దెన్ ఇట్ షోస్ యూ ద డిజాస్టర్స్ అని మహాత్మా గాంధీ చెప్పడం జరిగిందన్నమాట. సో ఈ అర్త్ డే అనేది ఏదైతే ఉందో, దీన్ని మనం ముఖ్యంగా సెలబ్రేట్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, టు కన్జర్వ్ అవర్ అర్త్, టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ని మరియు మన భూమిని ప్రొటెక్ట్ చేయడానికి కండక్ట్ చేసే, ప్రతి సంవత్సరం కండక్ట్ చేసే ఈవెంట్నే మనం ఏమంటున్నాం, అర్త్ డే అంటున్నాం. సో దిస్ అర్త్ డే ఈజ్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ April 22nd. ఓకే, April 22nd రోజు మనం ప్రతి సంవత్సరం అర్త్ డేగా జరుపుకుంటున్నాం. సో దిస్ అర్త్ డే ఈజ్ సెలబ్రేటెడ్ బై అర్త్ డే నెట్వర్క్. ఓకే, సో అర్త్ డే నెట్వర్క్ అనే సంస్థ ఈ అర్త్ డేని సెలబ్రేట్ చేస్తుందన్నమాట ప్రతి సంవత్సరం. ఓకే, అండ్ దిస్ అర్త్ డే నెట్వర్క్స్ చైర్పర్సన్, ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ అర్త్ డే నెట్వర్క్ ఈజ్ క్యాథలీన్ రాజర్స్. ఓకే, క్యాథలీన్ రాజర్స్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ దిస్ అర్త్ డే నెట్వర్క్. ఓకే, సో అర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి గల ముఖ్య కారణాలు ఏంటి, అండ్ ఈ అర్త్ డే యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనము 1969 అనే ప్రాంతానికి వెళ్దాం. ఓకే, సో 1969లో శాన్ ఫ్రాన్సిస్కోలో యునెస్కోకి సంబంధించిన ఒక మీటింగ్ జరిగిందన్నమాట. ఓకే, సో ఈ యునెస్కో మీటింగ్లో ఏ పర్సన్ బై నేమ్ మిస్టర్ జాన్ కానెల్. ఓకే, సో ఈ జాన్ కానెల్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి భూమి గురించి అండ్ అర్త్ యొక్క కన్జర్వేషన్కి సంబంధించి ఒక డేని ప్రత్యేకంగా జరుపుకోవాలి అని ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు దిస్ జాన్ కానెల్, ఇతను సూచించిన డేట్ ఏంటి అంట అంటే, దట్ ఈస్ March 21st. సో జాన్ కానెల్ ఇన్ ద మీటింగ్ ఆఫ్ యునెస్కో విచ్ వాజ్ హెల్డ్ ఎట్ శాన్ ఫ్రాన్సిస్కోలో చెప్పడం ఏం జరిగింది అని అంటే, March 21ని మనము ప్రతి సంవత్సరం అర్త్కి ఒక డేని డెడికేట్ చేయాలి, అండ్ దట్ డే మస్ట్ బి March 21st అని చెప్పడం జరిగింది. సో ఈ March 21st అనే ఈ డేకి కూడా ఒక ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఉంది, ఒక విశిష్టత ఉంది. ఏంటి అని అంటే, నార్దర్న్ హెమిస్ఫియర్లో, దీన్నే మనం తెలుగులో ఉత్తరార్ధ గోళం అని అంటున్నాం. సో ఈ ఉత్తరార్ధ గోళంలో March 21st జరిగేది ఏంటి అని అంటే, వసంత ఋతువు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫస్ట్ డే ఆఫ్ స్ప్రింగ్ సీజన్ ఇన్ ద నార్దర్న్ హెమిస్ఫియర్ ఇట్ స్టార్ట్స్ ఆన్ March 21st. ఓకే, సో స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ సీజన్ని గుర్తుంచుకొని మనం ఏం చేయాలి అన్నాడు జాన్ మెక్కానల్, ఒక డేని అర్త్ కోసం డెడికేట్ చేయాలి, ఆ డే March 21st అని చెప్పాడు. ఓకే, బట్ హిస్ ప్రపోజల్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్, ఇతని యొక్క ప్రపోజల్ యాక్సెప్ట్ కాలేదు. అండ్ నెక్స్ట్ దెర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ పర్సన్, దట్ ఈస్ గేలార్డ్ నెల్సన్. ఓకే, సో ఇక్కడ మనకి ఇతని పేరు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అతని పేరేంటి, గేలార్డ్ నెల్సన్. సో ఈ గేలార్డ్ నెల్సన్ అనే వ్యక్తి యుఎస్ఏకి సంబంధించిన ఒక సీనేటర్. సో సీనేటర్ ఈజ్ నథింగ్ బట్ హీఈస్ అన్ ఎంపీ. సో మనకి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలాగో, దిస్ గేలార్డ్ నెల్సన్ వాజ్ ఏ సీనేటర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, సో ఈ గేలార్డ్ నెల్సన్ని అత్యంత ప్రభావితం చేసిన ఘటన ఏంటంట అంటే, ఇన్ ద ఇయర్ 1969 దేర్ వాజ్ ఏ ఆయిల్ స్పిల్. ఓకే, సో ఆయిల్ స్పిల్, సో ఆయిల్ స్పిల్ అంటే ఏంటి, నార్మల్గా అంటే షిప్స్, సో సముద్రంలో ప్రయాణించే షిప్స్ ఏవైతే ఉన్నాయో దే క్యారీ ఆయిల్ ట్యాంకర్స్. సో ప్రమాదవశాత్తు కాలిఫోర్నియాకి దగ్గరలో బార్బారా అనే ప్లేస్, ఓకే బార్బారా, సో ఇది కాలిఫోర్నియాకి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతం.
ఓకే. సో ఈ కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఆయిల్ స్పిల్ జరిగింది అన్నమాట. సో ఆయిల్ స్పిల్ అంటే ఏంటి, ఈ ఆయిల్ ట్యాంకర్స్ని తీసుకువెళ్ళే ఒక షిప్ ప్రమాదవశాత్తు మునిగిపోవడం జరిగింది. అండ్ ఆ షిప్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఆ సముద్రపు నీటిలో కలిసింది. సో ఎప్పుడైతే మనకు తెలుసు ఆయిల్ అనేది నీటి పైన తేలియాడుతుంటుంది, సో ఈ ఆయిల్ నీటి పైన తేలియాడడం వల్ల జరిగింది ఏంటి అని అంటే, దాదాపు 10 లక్షల సముద్ర జీవాలు, దట్ ఈస్ 10 లాక్ మెరైన్ మ్యామల్స్ డైడ్ డ్యూ టు దిస్ ఆయిల్ స్పిల్. ఓకే, సో ఈ ఆయిల్ స్పిల్ ఎవరి తప్పిదం వల్ల జరిగింది, మానవ తప్పిదం వల్ల జరిగింది. ఇట్ వాజ్ డ్యూ టు ద హ్యూమన్ రాంగ్ దిస్ ఆయిల్ స్పిల్ హ్యాపెండ్, రైట్. సో ఇందుకోసం ఈ సంఘటన అనేది మన గేలార్డ్ నెల్సన్ని చాలా కలిసివేసింది అన్నమాట. సో హీ డిసైడెడ్ దట్ ఫ్రమ్ 1970, సో 1970 నుండి ఏప్రిల్ 22ని ప్రతి సంవత్సరం ఎర్త్ డేగా జరపాలి, ఎర్త్ డేగా జరపాలి అని డిసైడ్ చేయడం జరిగిందన్నమాట. సో ఈ బాధ్యతని ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఎర్త్ డే వాజ్ గివెన్ టు ఎ యంగ్ మ్యాన్, దట్ ఈస్ డెనిస్ హేయిస్. ఓకే, డెనిస్ హేయిస్. సో ఈ డెనిస్ హేయిస్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఆర్గనైజ్ దిస్ ఎర్త్ డే ఇన్ యుఎస్ఏ. ఎప్పుడు అంటే 1970లో ఈ మొట్టమొదటి ఎర్త్ డేని సెలబ్రేట్ చేయడం జరిగింది అన్నమాట. ఎవరు, డెనిస్ హేయిస్. ద ఐడియా ఆఫ్ ఎర్త్ డే ఈజ్ బిలాంగింగ్ టు గేలార్డ్ నెల్సన్. కానీ మొట్టమొదటిసారి ఈ ఎర్త్కి ఒక సపరేట్ రోజు ఉండాలి అని రికమెండ్ చేసింది ఎవరు అని అంటే, దట్ ఈస్ జాన్ మెక్కానెల్. ఓకే, సో ఈ విధంగా ఈ డెనిస్ హేయిస్ అనే అతను ఆ తర్వాత ఇన్ ద ఇయర్ 1990 ఈ ఎర్త్ డే అనే కాన్సెప్ట్ని దాదాపు హీ ఎక్స్టెండెడ్ ఇట్ అంటిల్ 141 కంట్రీస్. ఓకే, సో 141 కంట్రీస్ ప్రస్తుతం అంటే 1990లో ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందన్నమాట. అండ్ ప్రజెంట్ సినారియో చూస్తే అప్రాక్సిమేట్లీ 193 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ సెలబ్రేట్ World Earth Day, that is on April 22nd. So, ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంది అని అంటే, ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోకపోతే ఏమైనా నష్టమా, ఎర్త్ని కాపాడుకోకపోతే ఏమైనా నష్టమా అంటే, దేర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ వన్ షుడ్ రిమెంబర్. ఓకే, కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, అండ్ ఇవన్నీ మనకి ఐ ఓపెనర్స్ లాగా పనిచేస్తుంటాయి అన్నమాట. సో ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి అని అంటే, ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ ఫారెస్ట్స్, అంటే ప్రపంచంలో ఉన్న సగం ఫారెస్ట్లన్నీ కూడా దాదాపు అంతరించిపోయాయి, అవునా. సో మనము ఈ ఫారెస్ట్లని కాపాడుకోలేకపోయాం. సో ఈ ఫారెస్ట్లను కాపాడుకోలేకపోవడం వల్ల మొన్న జరిగిన ఆస్ట్రేలియన్ బుష్ ఫైర్స్ కావచ్చు, దానికన్నా ముందు జరిగిన అమెజాన్ బుష్ ఫైర్స్ కావచ్చు, ఇలాంటివి వస్తున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వేరియస్ సైక్లోన్స్, సో ఈ తుఫాన్లు భూకంపాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే, మనం ఎర్త్ని సరిగ్గా కాపాడుకోవడం లేదు కాబట్టే ఇటువంటి విపత్తులు అనేవి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, నార్మల్గా ప్రపంచంలో ఉన్న 42% జనాభా ఇంతవరకు కూడా దే డస్ నాట్ బిలీవ్ ఇన్ ద థియరీ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఓకే, అసలు క్లైమేట్ మారడం లేదు, క్లైమేట్ వేడెక్కడం లేదు, అసలు ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది లేనే లేదు, వీళ్ళంతా ఇదంతా క్రియేట్ చేస్తున్నారు అని ప్రపంచంలో 42% మంది ఇంకా అదే భ్రమలో ఉన్నారన్నమాట. ఏమని అంటే, క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్టే లేదు, భూమిని మనం ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు, మనకు ఎటువంటి నష్టం ఉండదు అని 42% మంది నమ్ముతున్నారు ఇంకా. సో ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా 42% పీపుల్ యాక్ట్ యాజ్ ఇల్లిటరేట్స్, చదువుకోలేని వాళ్ళలాగానే బిహేవ్ చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ మన ఎర్త్ ఎన్విరాన్మెంట్ అనేది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది, సో వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్, ద ఫస్ట్ రీజన్ వుడ్ బి పొల్యూషన్, కాలుష్యం, అవునా. సో విచ్చలవిడిగా ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాటికి సేఫ్టీ స్టాండర్డ్స్ని పెట్టుకోకపోవడం, అండ్ అట్ ద సేమ్ టైం ద యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. సో ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, అప్రాక్సిమేట్లీ 50% మెరైన్ యానిమల్స్, ఓకే 50% మెరైన్ యానిమల్స్, సో యానిమల్స్ సముద్ర జీవాలు ఏవైతే ఉన్నాయో 50% సముద్ర జీవాలల కడుపులో ప్లాస్టిక్ నిండిపోయింది అని ఒక సర్వే చెప్తుంది. అండ్ ఇలాగే మనం కంటిన్యూ చేస్తే, ఇలానే మనం ఈ ఎర్త్ని డిస్ట్రాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 2030 కల్లా
2030 కల్లా జరిగేది ఏంటంట అని అంటే ద ఫుడ్ ప్రైసెస్ వుడ్ రైజ్ బై 50%. ఆహార పదార్థాల యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో దాదాపు 50% పెరగచ్చు అంట. అండ్ ఇట్లాగే మనం ఎర్త్ని పొల్యూట్ చేసుకుంటూ పోతున్నాం కాబట్టి ప్రతి సంవత్సరం 5,000 పీపుల్ డై డ్యూ టు డ్రింకింగ్ పొల్యూటెడ్ వాటర్. ఓకే, సో నీటిని పొల్యూట్ చేయడం వల్ల, ఈ పొల్యూటెడ్ వాటర్ తాగడం వల్ల ఏం జరుగుతుంది, ప్రతి సంవత్సరం 5,000 మంది చనిపోవడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనల్ని ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అవేర్నెస్, మనకి అవగాహన తీసుకొని రావడానికి, ఎర్త్ని మనం ఎంత నష్టపరుస్తున్నామని తెలియజేయడానికి సెలబ్రేట్ చేసే ఒక ఈవెంటే ఎర్త్ డే. సో ప్రపంచంలో ఉన్న 193 దేశాలన్నీ కూడా ఈ ఎర్త్ డేని అబ్జర్వ్ చేస్తున్నాయి. సో ప్రస్తుత పరిస్థితుల్లో, దట్ ఈస్ ఇన్ ద ఇయర్ 2020, ఎర్త్ డే ఈజ్ నాట్ అఫీషియల్లీ సెలబ్రేటెడ్ ఇన్ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్. ఓకే, సో ప్రజా సమూహాలలో దీన్ని సెలబ్రేట్ చేయడం నిషేధించబడింది ఈ సంవత్సరం. ఎందుకు అని అంటే, డ్యూ టు ద పాండమిక్ COVID-19. ఓకే, సో ఆన్లైన్ ద్వారా ఈ ఎర్త్ డేకి సంబంధించిన ప్రచారం అంతా కూడా జరగాలి అని, దట్ ఈస్ ఎర్త్ డే నెట్వర్క్ డిసైడెడ్ దట్ దిస్ ఇయర్స్ ఎర్త్ డే షెల్ బీ స్ప్రెడ్ త్రూ ఆన్లైన్ నెట్వర్క్స్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, ద థీమ్ ఆఫ్ ఎర్త్ డే. ఓకే, సో ప్రస్తుతం మనం 2020 జరుపుకుంటున్న థీమ్ గురించి మనం డిస్కస్ చేయాలి. సో ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని అంటే, ద థీమ్ ఆఫ్ దిస్ ఎర్త్ డే ఈజ్ క్లైమేట్ యాక్షన్. ఓకే, క్లైమేట్ యాక్షన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ ఎర్త్ డే, దట్ ఈస్ 2020. అట్లాగే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే, లాస్ట్ ఇయర్స్ ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి అని అంటే, దట్ ఈస్ ప్రొటెక్ట్ అవర్ స్పీసీస్ ఈజ్ ద లాస్ట్ ఇయర్స్ థీమ్ ఫర్ ద వరల్డ్ ఎర్త్ డే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దిస్ ఇయర్, దట్ ఈస్ April 22, 2020, ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ద 50th యానివర్సరీ. అవునా, సో మనం ఈ ఎర్త్ డేని సెలబ్రేట్ చేసుకోవడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది దీన్ని సెలబ్రేట్ చేసుకోబట్టి అని అంటే, దట్ ఈస్ 50 ఇయర్స్. సో ఈ సంవత్సరానికి సంబంధించిన ఎర్త్ డేకి సంబంధించి వీ హ్యావ్ సో మచ్ సిగ్నిఫికెన్స్. ఓకే, సో ఈ ఎర్త్ డేని స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుందంట అంటే, దట్ ఈస్ 50 ఇయర్స్. క్లియర్? సో ఈ విధంగా ఎర్త్ని మనం కన్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎర్త్ డే నెట్వర్క్లో భాగంగా దేర్ ఆర్ 100 crore people, that is 1 billion people who are actively engaged in this Earth Day network. Okay, so ee 100 billion people, that is 1 billion people evaraithe unnaro villantha kuda environment conservation ki sambandhinchi, alage vipattu nirvahana ki sambandhinchi, that is disaster management, so vitannitu meeda andariki avagahana kaligistu ee Earth Day ni munduku teeskelalam jarugutundi. ఓకే, సో నా లాస్ట్ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఎర్త్ ఈజ్ ద ఓన్లీ హ్యాబిటబుల్ ప్లానెట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్. అవునా కదా, సో మొత్తం విశ్వంలో భూమి ఒక్కటే మానవ జీవనం బతికేది దేని మీద అంటే, భూమి మీద. సో ఇటువంటి భూమిని మనం కలుషితం చేసి ఆఖరికి ఈ భూమి కూడా మనకి జీవనానికి పనికి రాకుండా చేయడం, దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఆఫ్ హ్యూమన్ రేస్. ఓకే, సో ఎవ్రీవన్ హ్యాస్ ద ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు కన్జర్వ్ ద నేచర్. అండ్ ఇలాంటి రోజులు జరపడం వల్ల అట్లీస్ట్ ప్రజలకి ఈ ఎర్త్ డేకి సంబంధించి, అట్లాగే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి అవగాహన రావాలి, అట్లాగే ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మెలగాలి అని ఇటువంటి దినోత్సవాలు మనము జరుపుకుంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎర్త్ డే. అండ్ హోప్ వీ ఆల్ సేవ్ అవర్ నేచర్, ప్రొటెక్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, అండ్ రిమెంబర్ ద కోట్ ఆఫ్ మిస్టర్ మహాత్మా గాంధీ, దట్ ఈస్ ద ఎర్త్ కెన్ సాటిస్ఫై ఎవ్రీవన్స్ నీడ్స్ బట్ నాట్ ఎవ్రీవన్స్ గ్రీడ్స్. థ్యాంక్ యూ.